పరిపాలన రాజధాని అలాగే కర్నూలుకి న్యాయ రాజధాని ఇచ్చి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధితో జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తుంటే స్వార్థపూరితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తన బినామీల కోసం తనకి బ్రీఫ్ కేసుల కోసం ఇలాంటి గొడవలు సృష్టించాలని రైతుల ముసుగులో పేడ్ ఆర్టిస్టులతో వైజాగ్ సైడ్ పంపించడం మనం చూసాం ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు మనం వెనకబడిపోయాం ఈ రోజు మనం అభివృద్ధి అయ్యే అవకాశం జగన్ గారి ద్వారా వస్తుంది కాబట్టి మాకు పరిపాలన రాజధాని కావాలి ఈ రైతుల ముసుగులో వస్తున్న ఈ దొంగల్ని ఆపమని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చారో మనం చూసాం కానీ ఈ రోజు సముద్రం వైజాగ్ మీదకు వచ్చింది అన్నట్టుగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఉత్తరాంధ్ర ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇంత వర్షంలో కూడా ఏ విధంగా పాదయాత్రలో వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు వచ్చి అక్కడ సంఘీభావాన్ని తెలియజేసి బలంగా తమ కోరిక ఏదైతే తమకొక్క వెనుకబాటుతనం నుంచి బయటికి తీసుకొచ్చి అభివృద్ధి వైపుకు నడిపించమని కోరుతున్నారో అది 100% సక్సెస్ఫుల్ అయ్యింది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పరిపాలన రాజధానిని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కోరుకోవటం అనేది జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అక్కడికి పంపించడం అనేది మనం గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గతంలో అన్నాడు అమరావతి తెలుగుదేశం పార్టీ రాజధానే కానీ మన రాజధాని కాదు నా దృష్టిలో వైజాగ్ కర్నూలే రాజధాని గంటాపదంగా చెప్పిన వీడియోలు ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోండి అలాంటి వాడు ఈరోజు ఏ ప్యాకేజీ అందిందని వైజాగ్ వచ్చి ఈ రోజు ఆయన ఉత్తరాంధ్ర ద్రోహం చేసే విధంగా మాట్లాడబోతున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు గాజువాకలో విజన్ ఉన్న ఓటర్లని నేను అనుకుంటున్నా ఇతని ప్రవర్తన ఇతని గురించి తెలుసు కాబట్టే ఎమ్మెల్యేగా చిత్తుగా ఓడించారనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి అన్యాయం చేయాలని వస్తున్న వాళ్ళని ప్రజలు తిరస్కరించడం చూసి సహించలేక మాకు మద్దతుగా నిలబడ్డారని మేము రిటర్న్ లో అందరం కూడా ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది ఫస్ట్ మేము వెళ్ళిపోయాం మేము వచ్చే లోపల వాళ్ళు అటెన్షన్ అయ్యే లోపల మేము దాటుకున్నాం ఏదైతే కారుకు ఒక ప్లేట్ ఉంటుందో దాన్ని విసిరి కొడితే అది మాతో వచ్చిన ఒక అబ్బాయికి తగిలి తల చీలటం జరిగింది ఆ తర్వాత మన మేరుగు నాగార్జున గారు వస్తే ఆయన మీద చెప్పులు విసిరారు ఆ తర్వాత సుబ్బారెడ్డి గారును జోగి రమేష్ గారుగా ఒకే కారులో వస్తే వాళ్ళ కారు అద్దాలు పగలగొట్టారు ఆ తర్వాత విడుదల రజనీ గారిని మొత్తం కారు చుట్టూ ముట్టి కారుని పగలగొట్టి అంటే ఆ జెండా కర్రలతో బూతులు మాట్లాడారంట మేడం కూడా చాలా హర్ట్ అయ్యారు ఎక్కడైనా రాజకీయంలో ఒక ఏమంటారు ఒక అజెండాతో నాయకుడు ముందుకు వెళ్ళినప్పుడు ఆ అజెండాని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి తీసుకెళ్లి ప్రజల మద్దతుతో వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంతేగాని రౌడీజము గూండాయిజము చేసి కార్లు బగలు కొడతాము రాళ్ళేస్తాము చెప్పులేస్తామంటే ఇదే పని మేము చేస్తే అధికారంలో ఉన్న మేము అనుకుంటే మీ పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈ పిల్ల సేనలు పిచ్చి సేనలు రౌడీలు గూండాలు చిరంజీవి గారు లాంటి వాళ్ళని ఇంటికి పంపించారు పవన్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ పంపించారు ఈరోజు సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ వీళ్ళని చూసి సంకలు గుద్దుకొని ఈరోజు పార్టీని పెట్టాడు కానీ ఇదే వాళ్ళు ఇదే దొంగలు ఇదే రౌడీలు నిన్ను రెండు చోట్ల ఓడిచ్చారే ఇలాంటి వాళ్ళని నమ్ముకుని నువ్వు రౌడీ ఇస్తాం చేస్తుంటే ఈరోజు నీకు ఉన్న పరువు కూడా పోతుంది రాజకీయం చేయాలి అనుకుంటే ఒక రాజకీయ నాయకుడిగా సీరియస్ గా ఒక అజెండా మీదకి వెళ్ళు నీకు ఒక రాజధాని కావాలంటే అదే మాట నువ్వు ఉత్తరాంధ్రలో కూర్చొని చెప్పు అలాగే రాయలసీమ కూర్చొని చెప్పు అంతేగాని ఇలాంటి దాడులు అనేది చేయించడం అనేది దిగజారుడుతనం ఇలా చేయటం వల్ల మేము కూడా రెచ్చిపోతే మీ పరిస్థితి వేరే రకంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు సీసీ ఫుటేజ్ తీస్తాము ఎవడెవడు ఈ రౌడీజం చేశాడు ఈ గూండాయిజం చేస్తున్నాడు ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా తగిన శాస్తి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆల్రెడీ తల పగిలిన అతను కారు పగలగొట్టారు వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ ఇస్తున్నారండి మీకు తెలియదు ఏముందండి ఆల్రెడీ ఇల్లు కడుతుంటే 31 లక్ష ఇండ్లు చూసి సహించలేక ఏ విధంగా కోర్టుకు వెళ్లారో వెళ్లారు ఇప్పుడు అలాగే మూడు రాజధానులకి ఏ విధంగా కోర్టుకు వెళ్లారో మనం చూస్తున్నాం ప్రతి దానికి కోర్టుకు వెళ్లి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా మళ్ళీ మీరు ఏం చేశారన్న విధంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అండ్ అశోక గజపతి రాజు గారు మాట్లాడారంట రోజా గారి భాష నేను మాట్లాడలేను అనేసి ఒక పక్క
అచ్చం నాయుడిని ఒక పక్క అనిత గారిని కూర్చోబెట్టుకుని మా భాష గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కేంద్ర మంత్రిగా అక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలతో ఓట్లు వేయించుకొని ఏ విధంగా పదవులు మంత్రి పదవులు కానీ గతంలో ఎమ్మెల్యేలుగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఆ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే స్వాగతించకుండా ఆ ప్రాంతం గొంతు కోసే విధంగా ఈ రోజు మీటింగ్లు పెట్టి మా మీద బురద జల్లే వీళ్ళు పెద్ద మనుషులని నేను అడుగుతున్నా. ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరెవరైతే మీటింగ్ పెట్టుకొని మాట్లాడారో ప్రజలు గమనించాలి. మీ ఓట్లతో వాళ్ళు అధికారాలు అనుభవించి ఈరోజు మీరు అభివృద్ధి చెందే సమయంలో ఏదో కుంటి సాకులు చెప్తూ మీ గొంతు కోయాలని చూస్తున్నారు. ఆల్రెడీ రాయలసీమ గొంతు కోసిన చంద్రబాబు నాయుడికి 2019లో 3 సీట్లకు కుదించి తరిమి తరిమి కొట్టారు రాయలసీమ వాసులు. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి కూడా అవకాశం వచ్చింది రాబోయే 2024లో 175 సీట్లలో తెలుగుదేశం పార్టీని తరిమి తరిమి కొట్టండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ సిపి మాత్రమే ప్రజల పక్షానుంది, ప్రజల కష్ట సుఖాలు పాదయాత్రలో విన్నారు చూశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న నాయకుడిగా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గడపకి కూడా పరిపాలన అందిస్తున్న మంచి మనసున్న సంక్షేమ సామ్రాట్ అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది.